చూసే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటారన్న సంగతి తెలిసిందే. ట్రెండ్ ని ఫాలో అవుతూ ఉంటారు, తన మీద జరిగే ట్రోలింగ్ కు రియాక్ట్ అవుతుంటారు, నెగిటివ్ కామెంట్లని విమర్శల్ని తిప్పి కొడుతుంటారు. అయితే తాజాగా అనసూయ తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. అభిమానులు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇందులో చాలా మంది అనసూయ పర్సనల్ విషయాలపై అడిగారు. ఏం తింటారు, వర్కౌట్లు ఎలా చేస్తారు, ఏ ఫుడ్ అంటే ఇష్టం, ఏ సినిమాలు చూస్తుంటారు, బుల్లితెరపై ఇంకా కంటిన్యూగా వస్తారా అంటూ రకరకాల ప్రశ్నలు వేశారు. వాటికి అనసూయ సమాధానం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించారట, అది రిలీజ్ కావాల్సి ఉందని ఓ అభిమాని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మరి అనసూయ నటించిన ఆ చిత్రం ఏంటో చెప్పలేదు. ఉస్తాద్, హరిహర విరమిల్లు, ఓజీల్లో ఏదో ఒక చిత్రంలో అనసూయ నటించినట్లుగా అయితే అర్థమవుతుంది. బుల్లితెరపై రావడం ఆనందంగా ఉందని ఇక కంటిన్యూగా షోలు చేయమని అభిమానులు రిక్వెస్ట్లు చేస్తున్నారు. అందరూ ఇలా తనను బుల్లితెరపై మిస్ అవుతున్నామని కామెంట్లు చేస్తుండటంతోనే మళ్ళీ షోలు చేయడానికి బుల్లితెరకి వచ్చానని చెప్పుకొచ్చారు. కానీ తనకు ఇక్కడకు రావడంపై మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయని చెప్పుకొచ్చారు. నాకు వీలైనంత వరకు అందరినీ ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తానని మాటిచ్చారు. ఇక డైలీ జిమ్ చేస్తారా అనే ప్రశ్నకు అనసూయ సమాధానం ఇచ్చారు. ప్రతిరోజు చేయాలని ఉంటుంది కానీ కుదరదు. నా షెడ్యూల్స్, షూటింగ్స్, నా ట్రైనర్ షెడ్యూల్స్ వల్ల ప్రతిరోజు చేయడం కుదరదు. కానీ వారానికి 3 సార్లు మాత్రం కంపల్సరీగా జిమ్ చేసేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. మీ మీద వచ్చే నెగిటివ్ కామెంట్లు ఎలా చూస్తారు, ఎలా తీసుకుంటారు అని ఓ నెటిజన్ అడిగితే, నా మీద ఇంకా నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయా, నాకు తెలియదే అని ఆశ్చర్యపోతున్నట్లుగా సమాధానం ఇచ్చారు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.